करोना कोविड 19 लॉकडाउन नेपथ्यంలో బోసిపోయిన విశాఖ మన్యం ఆర్యదైవం శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి జాతర కేవలం ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మరియు ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామమూర్తి నాయుడు ఆలయ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు మొత్తం ఐదుగురితో కలిసి పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ద్వారాలు మూసివేశారు ఆలయంలోని దర్శనాలు రద్దు చేశారు భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సహకరించారు అదే విధంగా ఈ మూడు రోజులు కూడా అధికారులు ఇక్కడున్నటువంటి డిఎస్పీ గారు కావచ్చు ఎస్ఐ గారు అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి సబ్ కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ పిఓ అయినటువంటి వెంకటేశ్వర గారు కూడా మాకు ఎంతో సహకరించడం మీడియా మిత్రుల వారు అండ్ ఇక్కడున్నటువంటి ఆలయ కమిటీ చైర్ ఆలయ కమిటీలు అదే విధంగా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఈ మూడు రోజులు కూడా దిగ్విజయంగా అమ్మవారికి ప్రతిరోజు ఉదయాన్న సాయంత్రం కూడా ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉండాలి ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం అనేది ఎందుకంటే పూర్తిగా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి మనుషులు కల్మషం లేని మనుషులు కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.